విశాఖపట్నం విజయఎఫ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రచయిత నూకల సూర్యప్రకాష్ ఒక నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మొదలై భారతదేశానికి రెండో రాజధాని కాబోతుందా అనే పేరుతో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రచయిత నూకల సూర్యప్రకాష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని విశ్వనగరంగా చూడాలన్నా, అన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలన్న ఆర్థిక భారం దృష్ట్యా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న రాజధానుల అంశంతో పాటు ఫ్లాట్లను సరిచేసి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసి మిగిలిన ఆర్థిక వనరులను, ఆదాయాన్ని ప్రజా సంక్షేమ రంగాలకు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయడం వల్ల రాష్ట్రంలో సర్వేతో ముఖాభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి పంతులు వెంకట రాధాకృష్ణ, చంద్రమోహన్, దుర్గారావు, విజయఎఫ్ సెక్రటరీ పాల్గొన్నారు. నిర్ణయాలు ఏవైనా సరే ఆవేశపూరితంగా కానీ లేదా అందులో స్వప్రయోజనాలతో కూడినటువంటి అంశాలు ఉన్నట్టయితే అది కాల పరీక్షకి నిలబడదు. అటువంటి అనేక సందర్భాల్లో జరిగినటువంటి అంశాలని తిరిగి సమీక్షించుకోవలసినటువంటి అవసరం సాధారణంగా వస్తూ ఉంటుంది. అందులో వెరీ ముఖ్యంగా ప్రజలకు సంబంధించింది, దేశానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అటువంటివి అనేక మనం చూస్తున్నాం. అందులో ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్య ఏదంటే రాజధాని సమస్య. ఈరోజు ప్రధాన ప్రతిపక్షాలు, అధికార పక్షము వివిధ దిశల్లో ఈ రాజధాని అంశంలో ముందుకెళ్తున్నాయి. దీనిలో రాజధాని మార్పు, అసలు రాజధాని నిర్ణయించేటప్పుడే చర్చ బాగా జరిగి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాన్ని కనుక నిర్ణయించి ఉండి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమయ్యి ఉండేది కాదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర యొక్క ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏదైతే స్థలాన్ని కేటాయించారో, స్థలాన్ని సేకరించారో రైతుల నుండి, వాళ్ళ యొక్క బాగోగులను కూడా ప్రభుత్వం చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు అధికార పక్షము, ప్రతిపక్షము చేస్తున్నటువంటి వాదనలకి భిన్నంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. ఈ భారతదేశానికి రెండో రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని కనుక అభివృద్ధి చేసినట్లయితే రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులతోటి, పరిమితమైనటువంటి వనరులతోటి మూడు ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, ఈ న్యాయ రాజధానిగా కర్నూలుని, అలాగే అమరావతి ప్రాంతంలో శాసనసభని ఉంచి పరిమిత వనరులతోటి రాష్ట్రం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.